ஆல்ஜிப்ரா புல் ஒரே மடகாஸ்கர் புல் 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 அந்த கதில் அக்கா புரிசில் எடுத்து அடமானஸ்தவா ஏய் கொட்டவே ரத்தமா అవునతమా ఈ పేపర్ రోల్ దేనికి చుట్టిన వాటిలో లేవే నీళ్ళు విని అమెరికా నుంచి వచ్చింది కదా దానికోసం పిన్ని ముందు వాటి లోపల పెట్టు నీకు చెప్పాను చూడు నొక్కరమా ఓయ్ రత్నం ఈ బోర్డాట కాదు మీ అక్కకి కబడ్డీ నేర్పించు బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు ఏంట కోపం అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ నీ శత్రువు నా శత్రువే నీలు చెప్తానడు పని అబ్బో కంటమనోరంటే ఓ జిల్లా జిల్లా మొత్తానికే ఫేమస్ అండి ఓహో ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదంటే నాకు తను నచ్చింది జాబ్ రిజైన్ చేస్తే పెళ్ళేర్పాట్లు చేసుకోవచ్చు చేసేస్తుంది నేనెందుకు రిజైన్ చేయడం నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు టైం పాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు హాయిగా వంట నువ్వు చేసుకో కష్టపడి ఉద్యోగం నేను చేస్తా నీకేం ప్రాబ్లం లేదు కదా ఇబ్బందిగా ఉంటే కోట్ తీసేచ్చుగా సూట్ మేక్స్ మీ ఎ కంప్లీట్ మ్యాన్ అరిస్టోక్రాట్స్ అందరూ ఇదే వేసుకుంటారు అవునమ్మా మా వాడు సూట్ లో దర్జాగా ఉంటాడు అది లేదే గది బయటికే రాడు ఓ పుట్టడమే దాంతోనే పుట్టాడా అండి మా నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా మాకేడంటే ఎంత ఇష్టమో వాడికి వంజరం అంటే ఎంత ఇష్టమో కానీ నేను ఉండినట్టే ఉండాలి అయినా బొత్తిగా వస్తువులేం వేసుకోలేదంటమ్మా నేను కానీ నీకు మేకప్ వేశాననుకో మా తమ్ముడు నిన్ను అస్సలు వదిలిపెట్టాడు మా తమ్ముడికి నాకు చిన్నారి పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం నువ్వు కూడా చూస్తావా సీరియల్ అయినా మా తమ్ముడికి నేనేం చెప్తే అదే ఓకే అది అమ్మాయి అయినా అత్తగారైనా అసలు మీ అందరికి పెళ్ళైందా నీ మొగుళ్ళు ఇంకా మీతోనే ఉన్నారా అని చిన్న డౌట్ మరి సినిమాలు ఇష్టమేనా యాక్చువల్గా నాకు సినిమా కన్నా ఇంటర్వెల్ ఇష్టం పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్స్ తినొచ్చు కదా బాబాయ్ నా అమెరికా ఇప్పుడు కనుక్కున్నాను రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో నువ్వు యుఎస్ వెళ్ళటం ఇంపాసిబుల్ 10 ఎన్నిసార్లు 30 సార్లు తప్పేవా 14 సార్లే ఇంకొన్నిసార్లు తప్పితే గిన్నిస్ బుక్ ఎక్కచ్చు కానీ అలా కూడా వెళ్ళావురా ఎప్పుడు పేడమవుతేనా అసలు మీసలేనాడు మగాడే కదా ప్లీజ్ 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 పోరా నువ్వే నన్ను పంపించవచ్చు కదా నీలాంటి పల్లెటూరు బైతిని అమెరికా పంపించాలంటే ఓ ఐడియా వచ్చిందిరా తానా ఆట నాట్స్ వీళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళేరా వాళ్ళని ఏదోలా బులిపించి నీకు వీసా ఇప్పించి చటుక్కుని అమెరికా తోసేస్తాను కానీ నువ్వు ఏదైనా సెలబ్రిటీవో ఆర్టిస్టువో అయి ఉండాలి నీకేమైనా ఆర్ట్స్ వచ్చా పోనీ నీకు డాన్స్ వచ్చా నాకు రికార్డింగ్ డాన్స్ తప్పికే రాదు అది చాలు యువర్ కూచిపూడి డాన్సర్ కూచిపూడి కారంపూడి నాకేం తెలియదు బాబాయ్ అక్కర్లేదురా నువ్వు తగదేమి 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 అంటే చాలు నిన్ను యూఎస్ తీసుకెళ్లిపోతారు కమాన్ బిలీవ్ మీ రా యువర్ కూచిపూడి డాన్సర్ ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు మావయ్య
సూపర్ చేస్తున్నావు రా. ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. కష్టంగానే ఉంటుంది. మరెలా మరెలా ఏంటిరా, నువ్వు కూచిపూడి చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి, కాబట్టి కిచడీ చేయడం బెటర్. మధ్యలో ఈ కిచడీ ఏంటి? కిచడీ అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు కత్తిరేయడం. మరి తన వాళ్ళు కనుగొనను రాదా? వాళ్ళ కోటి తెలిసి నడిస్తే కదా నువ్వు చేసిందే కూచిపూడి. గో హెడ్, చూడు 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 ఎంత బాగా చేస్తా. కానీ బుల్లబాయ్ బాబాకి తెలిస్తే డేంజర్ మామయ్య. వాడికి అంత తెలిస్తే ఎప్పుడో టెన్త్ పాస్ అయ్యాడు. అద్భుతం మై డియర్ బాయ్, నిన్ను వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్తారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బాబాయ్. దీని దేవుందరా, ఒరే మీసం మాత్రం తీయడం మర్చిపోద్రు. ఇప్పుడు లోపల ఏం చేసా? అదేరా, నాయుడు బాబాయ్తో నా వీసా సంగతి మాట్లాడటానికి వెళ్ళాను. ఓహో అవునా. ఏంట్రా ఆకాశవాణి అమెరికా కేంద్రం. ఈ పాట కోరిన వారు పెనకల మెట్ట నుంచి పూసపాటి బుల్లపై. ఇంతలోనే ఈ విషయాలన్నీ మాకు ఎలా తెలుసు అని కంగారు పడుతున్నారా, కంగు తింటున్నారా? అలా తెలిసిపోతున్నా. ఏమైంది బా? ఓసారి ఫోన్ ఇరా. ఫోనా? ఫోన్ ఎందుకు? బ్యాటరీ అయిపోయిందిరా ఫోన్. అదే ఏమంటున్నాడు మీ ఆడబావా? కొంపదీసి కోపంలో చెరువులో దూకేలేదు కదా, ఏంట్రా మాట్లాడు, దూకేశాడేంటి? ఇన్నాళ్ళు నా విషయాలన్నీ ఎలా తెలుస్తున్నా అని అనుకున్నానరా. పక్కనే చలితేలు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. బా ఆగు బా, ప్లీజ్ బా. వాడేదో ఐఫోన్ పంపిస్తానని చెప్తే అలా చేశాను బా. బోడి ఐఫోన్ కోసం నాతో ఆడుకుంటావరా? ఆగు బా, ఆ నాయుడు నీలవే నాడి నాటకంతో పోలిస్తే నేను చేసిందంతా. ఏ నాటకం? నువ్వు ఆ ఆడవేషం వేసి గంతులేస్తుంటే వాళ్ళు తలుపు సందుల్లో చూసి నవ్వుకుంటున్నారు. నిలవేణి, ఆ బుల్లిగాడు నన్ను పేడిగాడు అన్నాడు, ఇప్పుడు చూడు ఆడితోటి ఆడి బీసం కట్టేస్తా. నీ బర్త్డేకి ఆ బుల్లిగాడితో గజ్జి కట్టిస్తా. కేడీ నాయుడు, నిన్ను చీడి చేస్తాను కదరా.